అంటే ఈసారన్న గవర్నర్ గారు అసెంబ్లీకి వచ్చి ప్రారంభ ఉపన్యాసం ఇవ్వడం, మళ్ళీ లాస్ట్ లో ధన్యవాదాలు చెప్పడం, ఈసారి అట్లా ఏముండదు. ఆఖరి సమావేశాలు కదా ఇది, నరేష్ గారు చెప్తారు. అడుగు నరేష్ గారు, పాపం ఆఖరి సమావేశాలు అండి. ఒక్కసారన్నా ఆవిడ అసెంబ్లీకి తీసుకొచ్చి గౌరవించుకుని ఒక శాల్వా వేసి యాదాద్రి నుంచి ఒక విగ్రహం తీసుకొచ్చి ఆవిడ బహుకరించి, అమ్మ ఇది సంగతి లాస్ట్ కదా మీరు మాట్లాడండి అని చెప్పేటువంటి ఒక సాంప్రదాయమైన అవలంబిస్తారా? లేదు అంటే ఆవిడ అక్కడి నుంచి ఓ నోట్ సంతకం పెట్టి పంపిస్తే ఇక్కడ స్పీకర్ గారు చదివేస్తారా? అక్కడ అసెంబ్లీలో ఎలా ఉంటుంది, గవర్నర్ గారి స్పందన ఎలా ఉంటుంది, ముఖ్యమంత్రి గారి స్పీకర్ గారు చేసిన పనులు చెప్పలేను కదండి. కానీ మేము ఎవరిని ఇట్లా గౌరవించుకోవాలి, గౌరవించుకున్న దాని ప్రకారంగా ఏం చేసినాము, గతంలో ఏం చేసినాము, వాళ్ళు ఏ రకంగా మిస్యూజ్ చేసారు, దాన్ని ఏ రకంగా నెగిటివ్ ప్రచారం చేసారు, ప్రతిదాని రాజకీయ కోణంలో ఏ రకంగా చూసారు, రాజకీయ కోణం కోసం మలుపు తిప్పడానికి ఏ రకంగా ప్రయత్నాలు చేశారు అనేది చాలా సందర్భాలు చూసినాం. అది చర్చలు కూడా పెట్టినాం, మీ ఛానల్లో చాలా సందర్భాల్లో చర్చలు కూడా పెట్టినాము. అయితే ఇంతకుముందు సోదరు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చినాయి, ఇంత ముందు ఉన్నా కూడా ఏం చేసింది గవర్నమెంట్ అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. అయితే నేను ఒక మాట చెప్తాను, నా మీరు మీ రాజస్థాన్ లో గవర్నమెంట్ లో ఉంది మీరే, అశోక్ గెహ్లట్ అని సీఎం గారు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వారే. పోయిన నెలలో వచ్చినటువంటి వరదలు, వరద ముంపు ఏ రకంగా ఉంది అనేది దయచేసి మీరు ఒకసారి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది ఏ రకంగా ఉన్నాయని. దీనికి పార్టీలకు ఆ సంబంధం ఏందన్న, ఇప్పుడు విపత్తులు జరిగినట్టు వాటిని పట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేకపోయింది, బీఆర్ఎస్ పార్టీ ముందు గ్రహించలేకపోయింది, ముందు చేయలేకపోయింది అని వేసి. ఇప్పుడు దిలీప్ గారు చెప్పారు స్పష్టంగా, ఏం చెప్పారు, నా జీవితంలో ఏ రోజు కూడా 60 సంవత్సరాల కాలం నేను ఏ రోజు చూడలేదు, అంత చూడనటువంటి కాలువలు నిండి ఈ రోజు అట్లాంటి పరిస్థితికి ఏర్పడుతున్నప్పుడు అట్లాంటి విపత్తుని మనం ఏ రకంగా చేసుకుంటూ ముందుకు పోవాలి, ప్రజల్ని ఎట్లా సంరక్షించుకోవాలి, ఎట్లా కాపాడుకోవాలి, వాళ్ళకి ఎట్లా ఆహారం అందే విధంగా చూడాలి, ఎట్లా వాళ్ళ ప్రాణాలు కాపాడే విధంగా ఉండాలి అని కార్యకర్తలకు పిలిపియాలి, నాయకులకు పిలిపియాలి. కానీ జిహెచ్ఎంసీ ఆఫీస్ ముట్టడిస్తా, లేకపోతే ఒక ర్యాలీగా ముందుకు పోతా, శాల్వాలు వేసుకొని రోడ్ల మీద ధర్నా చేసుకుంటూ పోతా ఉంటా, ఇదేం సంప్రదాయం కొన్ని కొత్తగా? ఈ రోజు ప్రజలంతా కష్టాల్లో ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి, సహాయ సహకారాలు చేయాలి, కార్యకర్తలకు పిలిపియాలి. మీరు ఎక్కడ ఆ పని చేశారు చెప్పండి సార్ ఒకసారి, నేను చూడండి దాని విషయంలో, నిన్న చూశారు వీడియో చూడండి ఒకసారి, జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి స్లోగన్స్ ఇచ్చుకుంటూ ప్రజల దగ్గరికి జిహెచ్ఎం ఆఫీస్ దగ్గర పోయే బదులు కార్యకర్తలు పిలిపించాలి. ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఒక పిలిపించింది, మన పార్టీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎక్కడ వీలేదు అక్కడ ప్రజలను ఆదుకోవడానికి ముందుకు పోవని చెప్పి ఆ రకంగా ముందుకు పోయినాం. దాదాపుగా నష్టం జరగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం, చేసుకుంటూ పోతా ఉన్నాం. కానీ ఇట్లా మునుపెన్నడూ లేనటువంటి విధంగా గతంలో 100 సంవత్సరాల కాలంలో ఇంత వర్షపాతం ఎప్పుడు నమోదు కాలే, 70-80 సెంటీమీటర్ల వర్ష 60-70 సెంటీమీటర్ వర్షపాతం ఎప్పుడు నమోదు కాలే. కానీ ఇప్పుడు అటువంటి వాటిని ఏ రకంగా దాన్ని చేసుకుంటూ పోదాం అనే విధంగా ఆలోచించాలి తప్ప, ప్రతి సందర్భంలో రాజకీయం చేయాలి లేకపోతే అధికార పార్టీని ఏదో చేసి చూపించే ప్రయత్నం చేయాలంటే, ఈరోజు ప్రజలు చాలా విజ్ఞతతో ఉన్నారు, చాలా ఆలోచనతో ఉన్నారు, చాలా తెలివిగా ఉన్నారు. ఉద్యమ సందర్భాన్ని తెలంగాణకు ఒక చైతన్యవంతమైనటువంటి తెలంగాణ కాబట్టి ఇది మనం ఏం చెప్తా అది వింటారు అనుకుంటే మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉన్న, ఇప్పుడు వారు చెప్పినట్టుగా 5 సీట్లు 3 సీట్లు ఉన్నా ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది తప్ప, మీరు నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే, తెలంగాణ మీద కావాల్సి ఉంటే బీజేపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్రాన్ని ఒప్పించాలి, ఈరోజు నేషనల్ డిజాస్టర్ నుంచి ఫండ్స్ ఇప్పించాలి. ఈరోజు తెలంగాణకు ఎందుకు అన్యాయం చేశారు, ఈ రకంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు ఆగిపోక ముందుకే, ఫ్లడ్స్ స్టార్ట్ కాక ముందుకే వీళ్ళు నిధులు కేటాయిస్తారు, వాళ్ళు ముందు వారు పోక ముందుకే నిధులు వెళ్ళి రాష్ట్రంలో ఉంటాయి. కానీ తెలంగాణకి చేసిన అన్యాయం ఏంది, తెలంగాణ ప్రజలు చేసిన అన్యాయం ఏముంది, తెలంగాణ ఈ రకంగా మీరు చేసినటువంటి క్రమాన్ని ప్రజలంతా గుర్తించరా? తెలంగాణ ప్రాంతంలో మీకు ఓట్లు కావాలి, సీట్లు కావాలి, కానీ తెలంగాణలో విపత్తులు వస్తే ఆదుకోరు. జిహెచ్ఎంసీలో పోయినసారి జరిగినటువంటి వాటికి ఒక రూపాయి ఇవ్వలేదు, ఇప్పుడు జరిగినటువంటి వాటికి కేంద్రం నుంచి స్పందన లేదు అసలు. కానీ ఇప్పుడు మేము ఉపయోగపడతాయినట్టు మాత్రం మంత్రి మండలి పెట్టుకొని మేము వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తామంటే అటెట్లో పెడతారు, మీరు 3 రోజుల తర్వాత పెడతారండి, ఎప్పుడు పెడతారు చెప్పండి? ఇప్పుడు ఇమీడియట్ గా చేయాల్సినటువంటి పనిని ఇమీడియట్ గా చేస్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో వాళ్ళు ఏ రకంగా ఆదుకోవాలి, ఏం చేయాలి అనే విధంగా మరికొన్ని రేపు ఏళ్ళు రెండు రోజులు కూడా దాని ఏదో తెలుస్తారు ఖచ్చితంగా. ప్రజలకు ఏం కావాలన్నా సరే ఈ రోజు కరోనా లాంటి కష్టకాలంలోనే ప్రజలకు ఎక్కడ కూడా పెన్షన్లు ఆగిపోలేదు, లేకపోతే రైతు బంధు ఆగిపోలేదు, రైతు పెట్టుబడి ఆగిపోలేదు, రైతు బీమా ఇట్లాంటి ఎక్కడ ఆగిపోకుండా చూసుకున్నటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రంది. ఇంత ఇబ్బందులో ఉన్నప్పటికీ కూడా మీరు ఏదో చెప్పారని చెప్పి కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. మాకు పూర్తి ప్రజల కేసీఆర్ గారికి అవగాహన ఉంది,
ప్రతి గల్లీ మీద అవగాహన ఉంది, ప్రతి మండలం మీద అవగాహన ఉంది, ప్రతి గ్రామం మీద అవగాహన ఉంది. ఎక్కడ ఏం చేయాలి, ఏం చేసుకుంటూ ముందుకు పోవాలి, ఈరోజు గ్రామాలు ఏ రకంగా అభివృద్ధి చెందినాయి. ఈరోజు నేను చెప్పిన మాట కాదు ఇది, కేంద్రంలో ఉన్నటువంటి 22 అవార్డులు ఇస్తే 19 అవార్డులు మనకే వచ్చినాయంటే ఏ రకంగా అభివృద్ధి చెందుతా ఉన్నాం మనం, ఈరోజు తలసరి ఆదాయంలో దేశం నెంబర్ వన్ ఏ రకంగా ఉన్నాం మనం. ఇవన్నీ ఆలోచన చేయకుండా మేము అధికారాలకు రావాలి, మీ మావిడ ముఖ్యమంత్రి కావాలి, మా కాంగ్రెస్ పార్టీ రావాలి అని, లేదా బీజేపీ పార్టీ వాళ్ళని, ఈ విధంగా కాదు. ప్రతి దాన్ని కూడా రాజకీయ కోణం చూడకుండా కొన్ని కొన్ని డిజాస్టర్స్ వచ్చినప్పుడు మనం ప్రజల వైపు నిలబడాలి, ప్రజలు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అట్లాంటప్పుడు కొంత ప్రజలు చొరవ వచ్చి కొంత మీ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది తప్ప ప్రతిదాన్ని విమర్శిస్తే మాత్రం ఖచ్చితంగా కూడా అది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద మళ్ళీ పునరాలోచించాల్సిన అవసరం ఉంది. మేము ఇప్పుడు ఎలక్షన్లు అయినా రాబోయే ఎలక్షన్ అయినా ఇది చిట్ట చివరి ఈ ఈ దానికి బాడీకి మాత్రమే కానీ మాకు బీఆర్ఎస్ పార్టీకి చిట్ట చివరి ఏం కాదు. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మేమే అధికారానికి వస్తాం, రాబోయే అసెంబ్లీ సమావేశాలు కూడా మా ఆధ్వర్యంలో నడుస్తాయి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ప్రజలకు మంచి జరగాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, జెన్యున్ గా రావాలన్నా, ఎక్కడ కూడా 40% కమిషన్లు మనం చూసాం కర్ణాటకలో బీజేపీ పార్టీది, ఇక కాంగ్రెస్ కాంగ్రెస్ అనే అది ఎంత ఏ రకంగా పేరుస్తుందో సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీని శ్రీరామ రక్షణ చెప్పి ప్రజలంతా నమ్ముతా ఉన్నారు. అది ఒక్క విషయంలో కాదు, ఇప్పుడు మీరు వారు చెప్పినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్పినట్టుగా ఈరోజు ఎంత మందికి లబ్ధి చేకూరుస్తా ఉందండి, ఈరోజు ఎంత మంది లబ్ధి కోసం ఎదురుస్తా ఉన్నారు. ఆ లెక్కకు వస్తే ఉన్నటువంటి కోటి కుటుంబాలు తెలంగాణలో ఒక్క కుటుంబం కూడా కేసీఆర్ గారు లబ్ధి పొందిన కుటుంబం లేదు అంటే దీంట్లో ఆశాజనకం ఏం లేదండి. ప్రతి కుటుంబానికి కూడా ఏదో రకంగా లబ్ధి చేకూరుతూనే ఉంది, అదే కేసీఆర్ లక్ష్యము. ఒక తరాన్ని మనం బయటేయాలి, ఒక రైతును ఒక బయటేయాలి, ప్రతి గుంటకు మనం పెట్టుబడి అందించాలి, ప్రతి రైతు గుంట రైతుకు కూడా రైతు బీమా అందించాలి, ఆసరా పిటిషన్ అందించాలి. ఇట్లా ఒక మహాత్మా జ్యోతిరావు పూలేటువంటి వాటర్లో 20 లక్షల రూపాయలు 100% సబ్సిడీతో మేము ఇస్తా ఉన్నాము,